Everyone, welcome back to my channel. This is Joshna. Andru ela unnarandi, baagunnara? Memaithe chaala chaala baagunnam. So meerandru ela unnaru anedi naato comment section lo tappakunda share cheskondi. Maa wedding anniversary aithe chaala simple ga chaala calm ga happy ga jarupukunnam anamata. So meerandaru mammalni bless chesaru, wish chesaru. Maa iddari tarpana meeku prati okkariki peru peruna prati okkariki thank you so much andi. మీరు బ్లెస్ చేస్తున్నందుకే మేము ఇంత బాగా ఉన్నామన్నమాట. మీ ప్రేమ ఆప్యాయత ఇలాగే ఎప్పటికీ కొనసాగాలి అని కోరుకుంటున్నాము. ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని మేము చింతపండు చిత్ర అన్నం అంటాము. మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం అన్నమాట ఇది. సో అందుకని అమ్మ ప్రిపేర్ చేశారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీని రెసిపీ ఏంటి అనేది అమ్మనే మీతో చెప్తారు, చూసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను చిత్రాన్నం చేస్తున్నాను, అంటే చింతపండు చిత్రాన్నము. अभी मामूल मा फैमिली मेंबर्स की चाला इष्टम इंकल तातोल के वाली दींप शनिपु शनिगिंजल विक वेस्टा कदा अंत इष्ट मूल चित्रा बाल तीन वालों इपड़े आई वैसा दाने तरह आवा वैसा दाने तरह पचनी पुप इपड़े एंडमी అంటే తగినంత దాని తర్వాత వేయించి పెట్టుకున్న వేర్చిన గింజలు, అంటే ఇది కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటుంది. దానికనే అవ్వల తాతోలకి ఇది పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. అవి తినలేరు కదా వాళ్ళ పాపము, దానికని. ఇంకా అవి లేకుండా చేస్తే ఈ చిత్రాన్నం అంత టేస్ట్ దొరకదు కాబట్టి ఆ రకంగా చేస్తాను. ఇప్పుడైతే ఆనియన్స్, అంటే ఎండుమిర్చి కొంచెం ముందుగా వేసేస్తే బాగా వేగుతుంది, లేకపోతే ఆనియన్ చేసిన తర్వాత వేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది కదా, ఆయిల్ చల్లగా అయిపోతుంది కదా. ఒకసారి ముందుగా వేసేస్తాను. ఆనియన్స్ బాగా వేగే వరకు వేయించుకుంటాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగినట్టు ఇప్పుడు కరివేపాకు వేసాను. చాలా బాగుంటుంది, మాకైతే బాగా ఇష్టము చిత్రాన్నము. ఇది చింతపండు చిత్రాన్నము, అంటే మా అమ్మమ్మ వాళ్ళు అట్లా చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నేర్చుకునింది నేను. ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకుని ఉంటాము. ఈ రేంజ్లో వేగిన తర్వాత దీనికి కొద్దిగా పసుపు, చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను, బాగా ఇట్లా గుజ్జులాగా చేసి పెట్టుకున్నాను. దాన్ని తగినంత ఇది వేరే దానికండి, ఇది మామూలుగా అంటే కొంచెం ఎక్స్ట్రా వేసి పెట్టుకున్నాను. సాల్ట్ అండ్ టేబుల్ సాల్ట్ తగినంత వేసుకోవాలి. దాని తర్వాత మెయిన్ ఇదండి, ఇదే టేస్ట్ వచ్చేది దాంట్లో, చాలా వరకు ఇదే టేస్ట్ ఇస్తుంది. ఇది వచ్చి ఆవాలు మెంతులు రెండు వేయించి పొడి కొట్టుకున్న పొడి ఇది. ఇది కొద్దిగా ఒక స్పూన్ అంత వేసుకోవాలి దీన్ని. ఇది చాలా టేస్ట్, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంత దీనికి కొత్తిమీర వేయక్కర్లేదండి, కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ బాగోదు. ఇంతే, ఇది కొంచెం ఉడికిన తర్వాత
అన్నం కలిపేయడమే దీనికి. అన్నం కలిపి కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. మీకు నచ్చిందంటే, అంటే దీన్ని చూసిన తర్వాత నచ్చిందంటే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా క్లియర్గా ఇప్పుడు అర్థం కాలేదేమో మళ్ళీ కూడా చెప్పండి అంటే కూడా మళ్ళీ కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, మామూలుగా పెడదాం అన్నట్లు పెడుతున్నాము. ఇంకో రోజు ఇంకా క్లియర్ కావాలంటే మీకు అర్థం కాకపోతే ఎవరైనా తెలియజేస్తే దాని తర్వాత కూడా ఒకసారి పెడతాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? సో అంతే ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ చేసుకున్న గొజ్జులోకి మనం బాయిల్ చేసుకున్న రైస్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి చింతపండు చిత్ర అన్నం అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇన్ కేస్ మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. అమ్మ అయితే చాలా టేస్టీగా చేస్తారనమాట. ఏ అమ్మ చేసిన వంట అయినా చాలా టేస్టీగానే అనిపిస్తుంది మనందరికీ. అమ్మ చేతి వంట ఎప్పుడూ రుచిగానే ఉంటుంది. ఇదైతే అమ్మ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అని చెప్తూ ఉంటారనమాట. అమ్మ చాలా నేర్చుకున్నారు వాళ్ళ అమ్మమ్మ దగ్గర. సో వంటలనే కాదు, సామెతలు కూడా మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఛానల్లో. ఎప్పుడైనా మమ్మీ మాట్లాడేటప్పుడు సామెతలు బాగా చెప్తూ ఉంటారనమాట. వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అంటూ ఉంటారు. కొన్ని అయితే ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది నాకు అమ్మ చెప్పే సామెతలు. సో ఫైనలీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు చింతపండు చిత్రాన్నం అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే మా యానివర్సరీ కోసం కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. తెలిసిందే కదా, సో లాక్డౌన్ వల్ల మనకి షాప్స్ ఏవి అవైలబుల్లో లేదనమాట. సో మన కేక్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే బేకింగ్ అస్సలు రాదండి. ఇంతవరకు నేను కేక్ ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు. ఫస్ట్ టైం మొన్న 5 డేస్ బ్యాక్ అక్క వాళ్ళ యానివర్సరీ జరిగినప్పుడు ప్రిపేర్ చేశానన్నమాట. అదే లైఫ్లో ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేసింది. సో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా పర్లేదు, బాగానే వచ్చిందనమాట. సో ఆ ధైర్యంతోనే మా యానివర్సరీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. కాకపోతే మొన్న కొద్దిగా సింపుల్గా చేశానండి, ఎందుకంటే నాకు అంతగా రాదనమాట. అంతగా కాదు, పూర్తిగా రాదు, నాకు బేకింగ్ స్కిల్స్ ఏమీ లేవన్నమాట. సో మొన్న బాగా వచ్చేసరికి కొద్దిగా ధైర్యం వచ్చింది. సో అందుకని ఈసారి కొద్దిగా స్పెషల్ ఎఫెక్ట్స్ ఇచ్చి కొంచెం స్పెషల్గా చేస్తున్నాను అనమాట. సో చాలా బాగా వచ్చింది, మీతో కూడా తప్పకుండా షేర్ చేస్తాను. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అయితే మా కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఈ కేక్ రెసిపీ అనేది నేను ఖచ్చితంగా మీతో ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తానండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చిందనమాట, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను, చాలా బాగా వచ్చింది. మా కేక్ రెడీ అయిపోయిందండి. లుక్ ఎలా వచ్చిందో మీకు కూడా చూపిస్తాను చూడండి. సో స్పెషలీ హోమ్ మేడ్ యానివర్సరీ కేక్. సో ఇక్కడైతే అమ్మ ఆశ్రమానికి వంట చేస్తున్నారు. ఈరోజు టమాటో రైస్ చేస్తున్నారనమాట అందరికీ. ఆశ్రమంలో అవ్వాతాతలకి మాకు అందరికీ టమాటో రైస్ చేశారనమాట అమ్మ ఈరోజు. ఇక్కడైతే నేనేం ప్రాసెస్ చూపించడం లేదు ఫ్రెండ్స్, నేనేం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. బికాస్ టమాటో రైస్ ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుందన్నమాట, అందుకే నేనేం మీతో షేర్ చేయడం లేదు. సింపుల్గా చూపిస్తున్నాను అంతే. అమ్మ చేస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారు అని చూపిస్తున్నాను అనమాట. అమ్మ చేసే వంటలు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అమ్మ ఏది చేసినా చాలా ఇష్టంగా తింటారు అవ్వాతాత వాళ్ళు. సో చూసారా, వేడి వేడిగా టమాటో రైస్ అనేది రెడీ అయిపోయిందనమాట అందరికీ. అమ్మ ఏది చేసినా మాకు వాళ్ళకి కలిపే చేస్తారనమాట. బికాస్ అమ్మకి అస్సలు మనసు రాదు వాళ్ళని వదిలేసి ఏమైనా తినాలి అంటే అస్సలు మనసు రాదు అమ్మకి. సో ఇక్కడైతే ఇందాక కుక్కర్లో చేసాం కదా, కుక్కర్లో నుండి హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారనమాట. బికాస్ అమ్మ ఎప్పుడు ఇలానే పంపిస్తారు హాట్ బాక్స్లోని వాళ్ళ కోసం, ఎందుకంటే ఇంటి దగ్గర నుండి ఆశ్రమం వరకు వెళ్ళాలి కదా, అంతలోపు చల్లగా అయిపోతుందేమో అనే ఫీలింగ్ అనమాట అమ్మకి. సో అందుకని హాట్ బాక్స్లోనే ప్యాక్ చేసి పంపిస్తారు ఎప్పుడు. వాళ్ళకి చల్లగా పెట్టడం అస్సలు ఇష్టం ఉంటుంది అమ్మకు. సో స్వీట్ కదా. ఫైనలీ కేక్ కటింగ్ జరిగిందనమాట ఇక్కడ. చూసారా, మా సాక్షి పాప కూడా కేక్ కట్ చేస్తుంది మాతో పాటు క్యూట్ క్యూట్ హ్యాండ్స్తో.
నేనైతే లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు ఫ్రెండ్స్ నేను కేక్ బేక్ చేస్తానని, అది బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదన్నమాట. చాలా బాగా వచ్చింది. దిస్ ఈజ్ మై సెకండ్ కేక్ అన్నమాట. ఫస్ట్ కేక్ అయితే నేను అక్క బావ కోసం చేశాను. సో ఇది అయితే సెకండ్ కేక్ అన్నమాట. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. సో ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నమాట. ఇక్కడైతే మేము తీసుకున్న కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా చూసేయండి. This is all about today's video friends. If you like this video, please do like, share and subscribe to my channel. Thank you for watching. Take care. Have a great day. Bye bye.